మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలకు భయపడే వైఎస్ఆర్సీపీ పిరిగి పంద చర్యలకు పాల్పడుతుంది. తాజాగా రేణుగుంట విమానాశ్రయంలో చంద్రబాబు గారిని 9 గంటల పాటు నిర్బంధించడం అనేది ఒక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టే అని దాని మీద మీ స్పందన ఏంటి? నాకేమనాలో కూడా అర్థం కావట్లేదండి. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నప్పుడు ఎన్నికల ఇదిలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా వెళ్ళి ధర్నా చేస్తానంటాడండి, నాకు అర్థం కాదు. కానీ ఒకటి కూడా మనం గమనించాలండి, ప్రజలందరూ నిజంగా భగవంతుడు చాలా గొప్పవాడు, ఒకళ్ళకి అన్యాయం చేయాలి, ఒకళ్ళ వెనకాల గోతులు తవ్వాలి అని మాత్రం చూస్తే మరి అది తప్పకుండా బతికున్న రోజుల్లోనే తిరిగి ప్రతిఫలం ఇచ్చేస్తాడనేది చంద్రబాబు నాయుడు గారే మనకి ఉన్నతమైనటువంటి ఎగ్జాంపుల్. కర్మ సిద్ధాంతంగానే చెప్తారా, రాజకీయ ప్రతీకార చర్యగా చూడాలి? కర్మ సిద్ధాంతం అని వండర్ఫుల్గా చెప్పచ్చు, రాజకీయ ప్రతీకార చర్య కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక మాట నేను చెప్తా ఉన్నా సింపుల్గా, ఎస్ఈసీ గారు గతంలో ఎన్నికలు పెట్టాలి అని ఆయన నిర్ణయించినప్పుడు మరి ఈ వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టే కొంచెం టైం తీసుకోండి అన్నందుకు మరి మాకు భయం అన్నారు. ఆ తర్వాత పంచాయతీల్లో వచ్చినటువంటి గ్రేట్ రిజల్ట్ను చూసి ఎస్ఈసీ గారిని తిట్టడం మొదలుపెట్టారు, మళ్ళీ ఆయన మాకే భజన పరుడని ఆయన మీద నిందలేయటం మొదలుపెట్టారు. అట్లాంటి వ్యక్తి ఈయన. సో అక్కడ ఉన్న రిజల్టే ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ కాబోతోంది. ఇహ అయిపోయింది మన పని. ఎందుకంటే ఈ టైంలో స్థానిక సంస్థల్లో కూడా విజయం సాధిస్తే ఇహ టీడీపీ చక్కగా నిద్రపోవాల్సినటువంటి టైం దగ్గరలోకి వచ్చేసిందని చెప్పినటువంటి ఒక ఇదితో ఏదో ఒక డ్రామా. ఆయన వయసుకు తగ్గట్టుగా ఒక ప్రతిపక్ష నేతగా మాత్రం ఆయన బిహేవ్ చేయట్లేదు. భగవంతుడు చాలా గొప్పవాడు. ఏ విమానాశ్రయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అకృత్యంగా ఆయన ఆ రోజున మాకు ఈ రోజుకి గుర్తుంది, మరి జనవరి 26వ తేదీ మరి ప్రత్యేక హోదా కోసం పిల్లలందరం కలిసి శాంతియుతంగా ర్యాలీ చేద్దామని చెప్పని ఆయన విత్ పర్మిషన్ ఆయన విమానాశ్రయంలోకి వస్తే గణతంత్ర దినోత్సవం రోజు నువ్వు ర్యాలీ చేసేదేంటి అని చెప్పని, మీకు వ్యవస్థల మీద నమ్మకం లేదా, ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదా అని చెప్పని చాలా నీతి సూక్తులు పలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కోడ్ ఆఫ్ కాండక్ట్ నడుస్తూ ఉంటే ఏ రీతిగా వెళ్ళి నువ్వు అక్కడ ధర్నా చేస్తావని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా అనుభవం ఉన్న వ్యక్తిలా ప్రవర్తిస్తే కనీసం నువ్వు పలానా అప్పుడు పలానా నేతవని గుర్తుండేటటువంటి పరిస్థితి అయినా మీకు లభిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.